ఇక అక్కడ స్కానింగ్ తీస్తే మీకు ఇట్లా క్యాన్సర్ ఉంది అని చెప్పి చెప్పారు మేడం. ఇంకా ప్రాబ్లమ్స్ అంటే ఇక ఆకలి కాకపోవడం అది ఇది కొంచెం ఆకలి అయితే నిద్ర వచ్చింది పట్టింది మేడం. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ పేషెంట్ వాళ్ళ బంధువు ఉన్నారండి. సో మనం ఫస్ట్ నుంచి అడిగి తెలుసుకుందాము పేషెంట్ని, అసలు తనకి ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి, మరి పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కి రావడానికి గల కారణం ఏంటనేది. అండ్ పేషెంట్ వాళ్ళ బంధువు అయితే తనకి కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు, పేషెంట్తో ఫోన్లో మాట్లాడించమని అయితే చెప్పారు. సో పేషెంట్ ఫోన్లో రెడీగా ఉన్నారని మనం ఏం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, పేషెంట్ పేరేంటండి? పుష్పమ్మ. పుష్పమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఓకే, వయసు ఎంత ఉంటుందా మీది? 45 వరకు ఉంటుందా? ఓకే సార్, పేషెంట్ రెడీలో ఉన్నారు కదా, ఈమె ఏమవుతారు మీకు? పెద్ద మమ్మీ. ఓకే, నేనైతే ఫోన్లో మాట్లాడి తెలుసుకుంటాను. ఓకే, హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, ఇప్పటికి ఎన్ని సార్లు వాడుతున్నారు ఇక్కడ పునర్జన్లో? ఇది మూడోది మేడం. మూడోదా? మూడోది. ఓకే, తర్వాత చూపెట్టుకున్నా. ఇట్లా సిటీలా చూస్తారంటే మంచి చూస్తారంటే నేను ఇట్లా చెప్తే అక్కడికి వెళ్ళినా. ఇక అక్కడ స్కానింగ్ తీస్తే మీకు ఇట్లా క్యాన్సర్ ఉంది అని చెప్పి చెప్పారు మేడం. అదే హాస్పిటల్లో కీమో తీసుకున్న టాబ్లెట్లు వల్ల మేడం. ఓకే, ఆ కీమోలు తీసుకోవడం వల్ల మంచిగానే ఉందా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయండి? ఇంకా ప్రాబ్లమ్స్ అంటే ఇక ఆకలి కాకపోవడము అది ఇది. ఓకే ఓకే, మరి ఇక్కడ ఇప్పుడు ఈ పునర్జన్లో వాడుతున్నారు కదా మందులు, వాడాక మరి ఎట్లా అనిపిస్తుంది మీకు, ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, మార్పులు ఏమైనా ఉన్నాయా? ఆకలి పెరగడము, నిద్ర పట్టడము, లేకపోతే నీరసం తగ్గడం? కొంచెం ఆకలి అయింది, నిద్ర వచ్చింది, పట్టింది మేడం. మీకు మళ్ళీ డౌట్స్ ఉంటే ఇక్కడ మళ్ళీ మాట్లాడిస్తాము, ఎవరైతే న్యూట్రిషన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడిచ్చి మళ్ళీ అసలు ఏం తినాలి అనేది మీకు మంచిగా క్లియర్ గా వినిపిస్తాము. అబ్బాయి గారు ఇక్కడ ఉన్నారు కదా, అతనితో మాట్లాడిద్దాం. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు డాక్టర్ దగ్గర పంపిద్దాము. ఎన్ని నెలల కోర్స్ వాడమని చెప్పారు? 6 నెలలు అన్నారు మేడం. 6 నెలలు అన్నారు కదా, ఇది కింద పడడం వల్ల వచ్చింది. ఇంత ముందు కుటుంబంలో ఎవరికైనా ఉందా అండి క్యాన్సర్ అనేది? మా దగ్గర ఎవరికి లేదు. ఎవరి దగ్గర లేదా? ఓకే, మీరు ఇప్పుడు క్యాన్సర్ రాకముందు ఏం చేస్తూ ఉండేవారు? నేను ఇట్లానే ఉండేదాన్ని మేడం, కాకపోతే కొన్ని రోజులు కంపెనీలో చేసిన. ఓకే, మరి ఇప్పుడు మీకు ఆరోగ్యం అయితే బాగాలే కదా, కుటుంబ సభ్యులందరూ మీకు సహకరిస్తున్నారా? ఓకే అమ్మ, సరే, ధైర్యంగా ఉండు, టెన్షన్ పడకు. ఓకేనా? ఇప్పుడు మీ అబ్బాయిని డాక్టర్ దగ్గరకు పంపిస్తాము, మాట్లాడండి. ఓకేనా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ.